గత నెల రోజుల నుండి పెద్దలు ఈటల రాజేందర్ గారు పదే పదే ఆత్మగౌరవం అంటూ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే గనుక మీకు ఆత్మగౌరవం ఉండి ఉంటే పెద్దలు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే గత 5 సంవత్సరాల నుండి మాకు గౌరవం లేదు, మమ్మల్ని ప్రగతి భవన్లో అడుగుపెట్టనివ్వలేదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా ఏదైతే మాటలు మాట్లాడినో అది నిజంగా ఎట్టి పరిస్థితుల్లో దళిత బడుగు బలహీన వర్గాలకు శ్రేయస్కరం కాదు. చెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకున్న చందంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పేర్లు తీసుకొని మీరు చేస్తున్నటువంటి తతంగం ఏందో సమాజం అంతా కూడా గమనించిన తర్వాత కొనడానికి నిజంగా మీకు దమ్ము ధైర్యము డబ్బులే ఉంటే ఎవరైతే వెళ్ళాఫ్ ఉంటారో ఎవరైతే బాగా కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి, వాళ్ళ భూములలో మీ ఇండస్ట్రీస్ను నెలకొల్పడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లేదంటే హక్కుగా వస్తున్నటువంటి అసైన్డ్ భూములలో మీరు దందాలు చేసుకుంటూ దాని విషయంలో పదే పదే ఎవరైతే ఫిర్యాదులు చేస్తూ వస్తూ ఉన్నారో ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి అధికారులను వాళ్ళ ఫిర్యాదులపైన స్పందించకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసి వారిని పూర్తి స్థాయిలో వాడుకొని వాళ్ళపైనే నిందలు మోపుతూ ఉన్నారు. మీరు అది గమనించిన ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి స్పందించి ఎంక్వైరీకి ఆదేశించి కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే మీ పైన చర్యలకు పూనుకున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి సమాధానం చెప్పాలి. దయచేసి ఇప్పటి నుండి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఏ సమావేశంలో మాట్లాడినా దయచేసి ఈ భూముల విషయాలను ప్రస్తావించండి. మీరు ఎప్పటి నుంచి దందాలు చేస్తుండ్రు, ఎప్పటి నుంచి వ్యాపారాలు చేస్తుండ్రు, మీరు ఎన్ని కోట్లకు పడగలు ఎత్తుండ్రు మాటకు వాటితో సంబంధం లేదు. ఈ కొనుగోలు చేసినటువంటి భూములు ఇది అమాయక ప్రజానికానివా రైతాంగానివా లేదంటే భూములు కొనుగోలు చేయడానికి అధికారము చట్టం ఏదైనా ఉందా? ఆ చట్టం ఉన్నట్టయితే ఆ చట్టాన్ని చూయించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిజంగానే గనక చట్టాన్ని తుంగలో దొక్కి ప్రభుత్వం మీపైన చర్యలు తీసుకున్నా లేదంటే ఎక్కడా ఎవరు అండగా లేకపోతే మేముంటాం. అసలు సిసలైన నికార్స్ అయినటువంటి ఉద్యమకారులం డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాజకీయ ఓనమాలు ఉద్యమ ఓనమాలు నేర్చుకొని ఇప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పాటుపడుతూ మాకు కూడా ఉన్న చిన్నపాటి వ్యాపారాలు మేము కూడా చేసేవాళ్ళం. కానీ ఈరోజు మా యావ మా లక్ష్యం మా ఆశయం గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యాలను నెరవేర్చడం కోసం అంకిత భావంతో నియోజకవర్గాలకు పరిమితమై పనులు చేస్తూ ఉన్నాం, ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం మేము. కాబట్టి మా ఆస్తుల గ్రాఫ్లన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, కానీ మీ ఆస్తుల గ్రాఫ్ మాత్రం విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏందో మీరే చెప్పాలి. ఆ ఉపాయము ఆ టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అది కూడా దయచేసి ప్రజల మధ్య అభాసపాలు కాకుండా. మీరు ఏది డబ్బు సంపాదించడానికి ఉపాయం చెప్తే ఆ ఉపాయాన్ని పాటించి డబ్బులు లేదంటే ఆస్తులు కూడగట్టుకోవడం పైన మా యావ ఉండదు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వం పైన పూర్తి స్థాయి విశ్వాసం ఉండి కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిష్కరించబడుతుంది అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశంలోనే పనిచేస్తారు తప్ప మీరు సందర్భం వచ్చినప్పుడు మా పెద్దన్న అని మాకు తండ్రి లాంటివాడని మేమంతా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నాం, ఆయననే మాకు అన్నీ ఈ స్థాయికి మేము రావడానికి కారణం అని చెప్పేసి మిస్టర్ ఈటల రాజేందర్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మిస్టర్ ఈటల రాజేందర్ గారిని ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి ఎవరో ఆ పేరు పెట్టి మాట్లాడమనండి చూద్దాం. ఆ గౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఆ గౌరవం ఇచ్చింది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఆ గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు. ఎల్పీ నాయకుడిగా మిమ్మల్ని ఎన్నిక చేసింది కాబట్టి డెఫినెట్గా ఎవరున్నా కానీ ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎల్పీ నాయకుడిగా
జానారెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అని సంబోధించారు. ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటా ఉన్నారో వారి పేరుతో సంపాదించడం అనేది సహజంగా వచ్చేది. కానీ ఏ రో తెలంగాణ రాష్ట్రం కోసం మీరు బెయిల్లు తెచ్చినామన్నారు, కానీ జైల్లోకి ఎప్పుడైనా పోయినరా మీరు? మేము ప్రతిసారి మా ఆస్తులు అమ్ముకొని మేము బెయిల్లు తీసుకొచ్చినాం. మా వల్లనే బెయిల్ అంటే మేము పెట్టుబడిదారి, మేము అప్పుడు పెట్టుబడి పెట్టినాం టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు. ఆ పెట్టుబడిని ఈరోజు లాభాపేక్షతోన ఆ లాభాన్ని ఆర్జించే విధంగా మేము వ్యవహారాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడం నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి. ప్రజల ఫిర్యాదుకు స్పందించి బర్తరఫ్ చేసి, మీరు బర్తరఫ్ చేసిన రోజు కూడా మీ వాయిస్ ఏ రకంగా ఉందో ఒకసారి మీరు మీ వాయిస్ రికార్డు తెప్పించుకొని చూడండి. ఇప్పటికైతే నేను ముఖ్యమంత్రి గారిని ఏమనలేను, మళ్ళీ క్షమిస్తే వచ్చి పనిచేస్తా అనే విధంగా మీ వాయిస్ ఉన్నది. ఏదో క్షేత్రస్థాయిలో బలగం లేనటువంటి, బలం లేనటువంటి, మతాలు కులాల పేరిట రాజకీయాలు చేసేటువంటి కొన్ని పార్టీలు ఎరవేసి వారికి ఏదో ధైర్యం ఇచ్చి అండగా ఉంటామని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించినందుకు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని కాపాడతారనుకుంటున్నారు. ఢిల్లీలో కాదు, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారికి మొర పెట్టుకున్నా ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీరు చేసినటువంటి పాపాలను చట్టం గమనిస్తూ ఉంది. మనం చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలతోన ఏ ప్రభుత్వాలు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు. అది మీరు అఫ్కోర్స్ మళ్ళీ మీరు మీకున్నటువంటి డబ్బులతోన కానీ, లేకుంటే మీకున్నటువంటి టెక్నిక్స్తోన కానీ కోర్టును సంప్రదించి అక్కడ పోయి ఇక్కడ వెళ్ళి మీ ఆస్తులను కొంతకాలం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారేమో కానీ, దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజల కోసమే పాటుపడుతున్నటువంటి వాళ్ళ ఉన్నాం. వాళ్లకు మీరు ఎక్కడెక్కడైతే అటువంటి అసైన్డ్ ల్యాండ్స్ను కొనుగోలు చేసి వారిని రోడ్లపైకి తీసుకొచ్చిండ్రో, వాళ్లకు న్యాయం చేకూరే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా నేను ఈటల రాజేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను.